పల్లిపట్టికి కావలసిన పదార్థాలు పల్లీలు, బెల్లం, ఘీ, బేకింగ్ సోడా. ఒక ట్రేలో ఇలా సిల్వర్ ఫాయిల్ వేసుకొని మంచిగా దానికి ఘీ రాసుకోవాలి. అండ్ మనము ఘీ ఏంటంటే ఇలా సిల్వర్ ఫాయిల్కి రాసుకోవాలి. ఎందుకు రాసుకుంటున్నామంటే మనము ఇప్పుడు పల్లిపట్టి పాకం బట్టి వేస్తాం కదా, సో అప్పుడు దీనికి స్టిక్ అవ్వకుండా ఉండాలని ఘీ రాసుకుంటున్నాము. ఇంకా ఈ ఘీ కొంచెము మన ఇండియాలో దొరికేలాగా మంచి ఘీ అయితే ఇంకా బాగుంటుంది, బట్ మాకు ఇక్కడ ఆప్షన్ లేదని మేము మాకు ఇక్కడ కాస్కోలో దొరికిందనమాట దేశీ ఘీ, సో అదే యూజ్ చేస్తున్నాము. ఇంకా నాకు వాయిస్ ఓవర్ అంత మంచిగా రాదు, బట్ సో మచ్ మంచిగా ఇస్తారు తర్వాత. పల్లిపట్టి ఎలా చేస్తామంటే వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలకి మనం 1 కప్ బెల్లం తీసుకోవాలి. సో ఇది మెషర్మెంట్ అనమాట. మీరు ఇప్పుడు 2 3 కప్స్ పల్లీలు తీసుకుంటే 2 కప్స్ బెల్లం వేసుకోవచ్చు, అలా మీకు ఇష్టం ఉన్నంత మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి. బట్ అప్రాక్సిమేట్లీ 1 1/2 కప్ పల్లీలకి మనకి 1 కప్ బెల్లం పడుతుంది. పల్లీలను మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేలాగా వేయించుతూ ఉండాలన్నమాట. ఇలా మనం కలుపుతూనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించద్దు, అప్పుడే పల్లీలు మంచిగా వేగుతాయి. బ్రౌన్ అయ్యాక మనం వీటిని పొట్టు అంతా తీసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట పల్లీలని. అండ్ కొంచెం చిన్న కావాలంటే మీరు దంచుకోవచ్చు కావాలంటే. మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని ఇలా రోల్లో బాగా దంచుకోవాలి. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము. సో ఇప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే పీనట్స్కి ఏదైతే ఇంతసేపు మనము వేయించితే పల్లీలు పొట్టు ఎలా అయితే వచ్చిందో ఆ పొట్టు మొత్తం మనము పీనట్స్ నుంచి సపరేట్ చేస్తున్నాం అన్నమాట. సో పొట్టు అంతా సపరేట్ చేసేసి పొట్టు తీసేసేయాలి. సో అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతసేపు దంచుకున్న బెల్లం ఏదైతే ఉందో బెల్లాన్ని మనం ఒక ఫ్రెష్ పాన్ మీద బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను మొత్తము లో ఫ్లేమ్లో పెట్టాను. సో కొంచెం మనకు మెల్ట్ అయ్యాక మనము ఘీ యాడ్ చేయాలి. ఘీ కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు, ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత మనకి మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. సో బాగా బాయిల్ చేసుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేద్దామంటే ఇప్పుడు పీనట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్ప్లిట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా జిప్ లాక్లో వేసేసి చపాతీ రోలర్తో ఇలా అంటున్నాం అన్నమాట. బట్ బేసిక్గా ఏంటంటే మేము కొంచెం పెద్ద సైజులో చేసాము ఇవి, బట్ ఇంకా చిన్న సైజ్ కావాలంటే బాగా దంచుకుంటే చాలా చిన్నగా వస్తాయి. సో ఈ విధంగా వస్తుందన్నమాట మనకి పాకం. సో పాకంలో కొంచెం బేకింగ్ సోడా వేద్దాము. సో అప్పుడు మనకి మంచిగా వస్తుందన్నమాట. సో కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బేకింగ్ సోడా యాడ్ చేసినాక మళ్ళీ బాయిల్ అయ్యాక ఇంకో పని ఏం చేయాలి అంటే ఇది మనకు పాకం బాగా అయిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం మనము పాకం అందులో వేసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట పాకం బాగా అయిందా లేదా అని. ఇప్పుడు ఈ పాకంలో మనము పీనట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తాయి. మీరు ఇందులో చూస్తే మాకు పీనట్స్ కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా చిన్న పీనట్స్తో చేస్తే స్ప్లిట్ చిన్నగా అవుతాయి కాబట్టి అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా వచ్చింది, బట్ సైజ్ అనేది మాకు పీనట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా వచ్చిందన్నమాట. సో దానివల్ల మనకి లాస్ట్లో ఇలా ఈ విధంగా కనిపిస్తుంది. సో చిన్నగా ఉంటే బెటర్. మీరు ట్రై చేసుకునేటప్పుడు చిన్న పీనట్స్ ట్రై చేయండి, అప్పుడు అవుట్కమ్ ఇంకా చాలా బాగుంటుంది.